హాయ్, వెల్కమ్ టు రియల్ బూమ్. ఎంవి రియాలిటీ వాళ్ళు, నేను మీ వాసు. అయితే చాలామంది రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలనుకొని చాలా పరితపిస్తూ ఉంటారనమాట. అసలు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి సార్? నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను సార్, రియల్ ఎస్టేట్లో ఫెయిల్ అవుతున్నాను సార్, సార్ డీల్ క్లోజ్ చేయలేకపోతున్నాను సార్, అలాగే లీడ్ జనరేషన్ చేయలేకపోతున్నాను సార్, అసలు నేను ఏ సెగ్మెంట్ చేయాలో తెలుసుకోలేకపోతున్నాను సార్, చాలా డీల్స్ ఫెయిల్ అవుతున్నాయి సార్, క్లోజింగ్లో మాట్లాడలేకపోతున్నాను సార్, లేదు కమిషన్ నేను తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాను సార్, చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అసలు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే ముందు కావాల్సింది మైండ్ సెట్ అండి. ఒకటి చెప్తున్నానండి, మన మైండ్ సెట్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్దండి. మళ్ళీ చెప్తున్నానండి, మైండ్ సెట్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్ది అనమాట. బేసిక్గా ఈ ప్రపంచంలోని ఏదైనా హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క రియల్ ఎస్టేటేనండి. చాలామంది చూడండి, ఐఏఎస్లు కానివచ్చు, ఐపీఎస్లు కానివచ్చు, సెలబ్రిటీలు కానివచ్చు, పొలిటీషియన్స్ కానివచ్చు, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసేది ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్తోనే, అంటే రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక వెల్త్ ఇండస్ట్రీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఏం కోరుకుంటాడండి? ఎక్కువ మంది, అంటే వాళ్ళ రీత్యా డాక్టర్ ఎక్కువ మంది పేషెంట్లు రావాలని కోరుకుంటాడు. అలాగే ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి, ఏం కోరుకుంటారండి? ఒక ఎక్కువ మంది కేసులు రావాలని కోరుకుంటారు. కానీ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ మాత్రం మీరు డబ్బు సంపాదించాలని కోరుకుంటారండి. ఎందుకంటే మీరు ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి ఒక 5 ఇయర్స్ తర్వాత డబ్బు సంపాదించారనుకోండి, మళ్ళీ మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు? రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మీ డబ్బు పెరగాలని ఏజెంట్ కోరుకుంటారనమాట. అసలు రియల్ ఎస్టేట్లో ఉన్నది ఏంటంటే మీకు చాలా టాప్ మోస్ట్ పీపుల్ పరిచయం అవుతుంటారు. ఐఏఎస్లు కానివచ్చు, ఐపీఎస్లు కానివచ్చు, ఎమ్మెల్యే పొలిటీషియన్స్ కానివచ్చు, సెలబ్రిటీలు కానివచ్చు, చాలామంది రియల్ ఎస్టేట్లో ఉన్న అద్భుతం అనమాట. సామాన్యంగా మనకి ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు మామూలు బయట అయితే, కానీ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే మీకు అపాయింట్మెంటే కాదు, వాళ్ళ ఇంటి డిన్నర్కి కూడా పిలుస్తారు, వాళ్ళ దావత్కు కూడా పిలుస్తారు, వాళ్ళు సీక్రెట్స్ కూడా మీకు చెప్తారు. ప్రపంచంలో ఎవరి ఇన్కమ్ ఎవరికి చెప్పరండి, ఎందుకంటే ఇన్కమ్లు చెప్పరు. కానీ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కి మాత్రం వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు మొత్తం పూసగుచ్చినట్టు మీకు చెప్తారండి. మీకున్న నెట్వర్క్ ఏంటంటే చాలా వ్యాస్ట్గా పెరిగిపోద్ది అనమాట. సో రియల్ ఎస్టేట్లో ఒక అద్భుతమైన ఫీల్డ్. కానీ రియల్ ఎస్టేట్ చేయాలంటే మనం ఎటువంటి సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ రెసిడెన్షియల్ సెలెక్ట్ చేసుకోవాలా, ల్యాండ్ సెలెక్ట్ చేసుకోవాలా, అగ్రికల్చర్ ల్యాండ్స్ సెలెక్ట్ చేసుకోవాలా, డిటీసీపీ ల్యాండ్స్ సెలెక్ట్ చేసుకోవాలా, కమర్షియల్ ల్యాండ్స్ సెలెక్ట్ చేసుకోవాలా, లేదు ప్రీమియం విల్లాస్ సెలెక్ట్ చేసుకోవాలా, లేదు సార్ నాకు చదువు రాదు సార్ నేనే రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నాను అనేది వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా చెప్తున్నానండి, నాకు ఎడ్యుకేషన్ రాదు సార్, లేదు నేను చేయాలనుకుంటున్నాను, అలాంటి వాళ్ళు ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం బెస్ట్ అండి. అంటే వాళ్ళు కంపెనీ సపోర్ట్ మీకు ఇస్తుంది అనమాట. లేదు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, నేను జాబ్ చేసుకుంటూ సాటర్డే సండే రియల్ ఎస్టేట్ చేసుకోవాలంటే వాళ్ళు ప్రీమియం విల్లాస్ ప్రీమియం సెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నా దగ్గర ఆల్రెడీ ఒక 10 సిఆర్ 20 సిఆర్ ఉంది సార్, కానీ నేను ఒక కంపెనీ పెట్టను ట్రేడింగ్ మట్టుకు చేస్తానంటే అలాంటి వాళ్ళు కమర్షియల్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మెయిన్ అన్నిటికీ కావాలండి ఏంటంటే రియల్ ఎస్టేట్లో సహనం కావాలండి, మెయిన్ సహనం ఓపిక కావాలన్నమాట. ఒకటి అండి, ఏ ఫీల్డ్ అయినా చూసుకోండి, ప్యాషన్ లేకపోతే మీరు సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు, రకరకాల ఎమోషన్స్. ప్రతి ఒక్కరు ఒక పిక్నిక్ వెళ్ళినట్టేనండి. ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీస్లో కూర్చున్నాం అనుకోండి, ఈరోజు ఇక్కడ ఉంటే ఉదయం నుంచి రాత్రి వరకు. కానీ రియల్ ఎస్టేట్లో అలా కాదండి, మీరు కళ్ళు మూసుకొని 6 మంత్స్ గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే కోట్ల వర్షం కూడా మీరు కురిపించవచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే మంచి అపరిమితమైన నాలెడ్జ్ అండి. మరి ఈ నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది సార్ అంటే, ఓపెన్గా చెప్తున్నానండి, ఏ ఫీల్డ్లో అయినా సరే మీకంటే టాప్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకోవాలండి, నాలెడ్జ్ తీసుకోవాలి. నాలెడ్జ్ ఎందుకు నాలెడ్జ్ తీసుకోవాలంటే, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ఏదైనా ఒక ఒక ఏదైనా ఒక ఒక సర్వీస్ మీరు పొందాలనుకుంటున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళి పొందుతారండి? వాడు మంచోడో చెడ్డోడో కాదండి, వాడి దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నట్టయితే మీరు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి, మీ దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, అథెంటిక్ నాలెడ్జ్ లేనప్పుడు, మీ దగ్గర ప్యాషన్ లేనప్పుడు, మీ దగ్గర కసి లేనప్పుడు, మీ దగ్గర డెడికేషన్ లేనప్పుడు కస్టమర్ మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకుంటారండి? ఇప్పుడున్న కంగంలో కాంపిటీషన్ అండి, ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉందండి. ఇక్కడ 3 విషయాలు మీరు గమనించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్సలెంట్ ఇన్ ద నాలెడ్జ్ అండి. ప్రతి ఫీల్డ్లోనైనా రియల్ ఎస్టేట్లోనే ముందు ఎక్సలెంట్ ఇన్ ద నాలెడ్జ్. సెకండ్ ఏదంటే ఎక్సలెంట్ ఇన్ ద ఎథిక్స్ అండి. కస్టమర్ డబ్బుని మన డబ్బుగా భావించాలండి. 3 ఏంటంటే ఎక్సలెంట్ ఇస్ ద సర్వీస్ అండి. చాలామంది ప్రాపర్టీ అమ్మేసాం కదా, చేతులు దులిపేసుకున్నాం కదా అనుకుంటారు, చాలా తప్పండి. ఒక కస్టమర్ కానీ లబ్ధి పొందినట్టయితే చాలా రిఫరెన్స్లు ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక మార్వాడీ క్లయింట్ అండి, దుబాయ్లో ఉండేవారు. నాకు ఈ ప్రాపర్టీ చూపించమన్నారు. జస్ట్ అండి నన్ను కలిశారు, నేను మాట్లాడే విధానం నచ్చి ప్రాపర్టీ కొన్నారు. నాకు మీరు నమ్మినా నమ్మకపోయినా 8 రిఫరెన్స్లు ఇచ్చారండి, అందులో 2 రిఫరెన్స్లు నాకు క్లోజ్ అయినాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా ఒక రిఫరల్ బిజినెస్ అండి. మీరు మట్టుకు ఇన్వెస్టర్కి నచ్చితే తను
చాలా ఎన్నో సంవత్సరాలు మీతో ట్రావెల్ అవుతారండి, తన సర్కిల్లో పరిచయం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఒక మహేష్ అనుకోండి, పలానా మహేష్ గారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారని మీరు చెప్పినా చెప్పకపోయినా రిఫరెన్స్ ఇస్తాడండి. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన చిన్నప్పుడు మన ఇంటి ముందున శారీలు మన మదర్స్ కొని ఉంటారు, ఒక శారీ కొంటే 10 మందితో కొనిపిస్తారు, అది ఇండియన్ సైకాలజీ మార్కెట్ అనమాట. అలాగే మీరు ఒక ఎవరికైనా ఒక విల్లా అనిపించారు అనుకోండి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సర్కిల్లో అందరూ మీకు రిఫరెన్స్ ఇస్తారండి. ఆటోమేటిక్గా మీరు ఒక కస్టమర్ కమితే 10 రిఫరెన్స్లు వస్తాయి. బట్ మీరు ఎక్సలెంట్ ఇన్ ద నాలెడ్జ్ ఉండాలి, ఎక్సలెంట్ ఇన్ ద సర్వీస్ ఉండాలి, ఎక్సలెంట్ ఇస్ ద ఎథిక్స్ ఉండాలండి. మెయిన్ రియల్ ఎస్టేట్లో కావాల్సింది ఆనెస్టీ అండ్ కన్సిస్టెన్సీ అండి. మీ దగ్గర కార్లు ఉన్నాయా, మీ దగ్గర డబ్బులు ఉందా, అవన్నీ చూడండి. మీరు ఆనెస్టీగా కన్సిస్టెన్సీగా ఉన్నట్టయితే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీకు రెఫరల్ ఇస్తారండి. మీకు మీ అకౌంట్ ఎప్పుడు నిండుగానే ఉంటుంది. బాగా చూడండి, బాగా చూడండి, అమెరికాలో ట్రంప్ కూడా రియల్ ఎస్టేట్ చేశారండి, చాలామంది పొలిటీషియన్స్ కూడా రియల్ ఎస్టేట్ చేస్తారండి, సెలబ్రిటీలు కూడా చేస్తారండి. మీరు ఎందుకు చేయకూడదని? కాకపోతే ఎటువంటి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, ఎటువంటి నాలెడ్జ్ తీసుకోవాలి, నేను ఏ సెగ్మెంట్ చేయాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, దీనికి ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి, ఎక్కడ ఏ విధంగా చేయాలి, దీనికి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దీని లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మీరు కస్టమర్కి సర్వీస్ ఇచ్చినట్టయితే తక్కువ టైంలోనే మీరు డబ్బు సంపాదించండి. ముఖ్యంగా చెప్తున్నాండి, ప్రపంచంలో ఏదైనా హై పొటెన్షియల్ ఫీల్డ్ ఏదైనా ఉంది, నాకు మంచి సర్కిల్ కావాలంటే రియల్ ఎస్టేట్లో అద్భుతంగా రాణించవచ్చండి. కాకపోతే ఇందులోని కొన్ని నియమాలు పాటించాలన్నమాట. మీరు జీవితంలో ఏది సాధించాలన్నా ఒక్కటి ఉండాలండి, కన్సిస్టెన్సీ అండ్ డెడికేషన్. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ అనమాట. ఈరోజు చేస్తాం రేపు మానేస్తాం అనుకుంటే డబ్బు కూడా అలాగే వస్తుందండి. పార్ట్ టైం చేస్తే పార్ట్ టైం డబ్బు వస్తుంది, ఫుల్ టైం చేస్తే ఫుల్ టైం డబ్బు వస్తుంది. మనం ఏదైనా ఒక పని చేసామంటే సిన్సియారిటీ ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలండి. ముఖ్యంగా కావాల్సింది అంటే కసిండాలన్నమాట. అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు? నేను ఒక మంచి అంటే మేము ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏది సాధించాలని ఒక ఇన్సెంట్రీ, ఒక మోటివేషన్ ఉండాలన్నమాట. మన యొక్క పేరెంట్స్ని మంచి లైఫ్ ఇవ్వనివచ్చు, లేదంటే మన వైఫ్ మ్యారేజ్ అయితే మన వైఫ్ కానీ మన పిల్లలకు కానీ మంచి మంచి లైఫ్ ఇవ్వడానికి కానివచ్చు. నేను సొసైటీకి కూడా నేను డబ్బులు అదే సేవా కార్యక్రమాలు చేయొచ్చు, లేదంటే మీ యొక్క ఫ్యామిలీలో మీ యొక్క వెల్తీ పర్సన్ అవ్వాలి. మీరు పూర్ కానివచ్చు, కానీ మీ నుంచి మీ యొక్క రిచ్ ఫీలింగ్, రిచ్ ఫ్యామిలీ అనేది పుట్టాలన్నమాట. ఇలాంటి ఒక వై మోటివేషన్, నేను ఎందుకు చేయాలనుకుంటే ఆ వై అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఖచ్చితంగా మీరు పడుకున్న నిద్రపోయిన మీ మైండ్లో తిరుగుతూనే ఉంటుందండి. చాలామంది రియల్ ఎస్టేట్లో ఇలా ముందు స్టార్ట్ చేస్తారు, ఏదో ఒక అబ్స్టికల్స్ రాగానే ఆపేస్తారు, మీ యొక్క పెట్రోల్ అనేది ఆగిపోద్ది అనమాట. ఎప్పుడైతే ఇన్సెంట్రిక్ మోటివేషన్ అనమాట, అంటే ఒక వై అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ప్రతి నిత్యం మీ మైండ్లో మీరు కసిగా పరిగెడతారు. ముఖ్యంగా చెప్తున్నాండి, మనకి ఏదైనా సాధించాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి, అంతకు 10 రెట్లు కసి ఉండాలండి. నేను ఎందుకు చేయలేను, నా వల్ల ఎందుకు కాదు, ఎంతోమంది సక్సెస్ అవుతున్నారండి, వాళ్ళు ఎవరు 3 సార్లు పుట్టలేదండి. మీకున్నట్టుగా భగవంతుడు అందరికీ ఒకటే మైండ్ సెట్తో పుట్టించాడు. కాకపోతే ఏదైనా సాధించాలన్న తపన కసి మిస్ అవుతుందండి. కసి ఎవరైనా ఒకటి చెప్తున్నాండి, కసితో ఎవరినైనా ఆపచ్చేమో కానీ కసితో ఉన్నోడిని ఎప్పుడు ఆపకూడదు. సో మరిన్ని వివరాల కోసం మా యొక్క కాంటాక్ట్ నెంబర్ ఎంఏ రియాలిటీ వర్క్ 9121-740-734. థ్యాంక్ యూ సో మచ్.